జిల్లా బిచ్కుంద మండలంలోని బండరంజారం గ్రామంలో టిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టిఆర్ఎస్ జెండా ఎగరవేసిన జుల్కలి ఎమ్మెల్యే హనుమంతరావు షిండే అనంతరం పుల్కల్ బండరంజారం గ్రామాల్లో వరిజొన్నలు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎన్ఎస్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత మార్చి 7 నుంచి జెడ్పిహెచ్ఎస్ స్కూల్ 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి మరియు పారిశ్రామిక వాడల్లో 120 మంది కార్మికులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. उठाई लाल प्रपंचा गड़गड़े करोना व्याधि मरी विपरीत प्रपंच जनाल चलो काबट्टी मन नगर मंडलों वलस कार्मिकुलकु मॉडल स्कूलों नेल रोजुल नुंचि मरी सेवा कार्यक्रमालु जरुगुतुन्नायि इक्कड हेल्पिंग हैंड्स फाउंडेशन संस्थ वारु इप्पटिके ఒక 18 సార్లు ఇక్కడ ఒక 8 సార్లు భోజనము మిగతా సార్లు స్నాక్స్ గాని ఈ వలస కార్మికులకు ఎక్కడ ఇబ్బంది పడకూడదని చెప్పేసి స్వచ్ఛంద సంస్థలు ఎంతగానో చేతన అందించి వారికి తిండి గాని స్నాక్స్ గాని వాటర్ ప్యాకెట్స్ గాని మజ్జిగ గాని మరి ఎంతగానో ఆ ప్రజల్ని ఆదుకుంటున్నారు. ఇటువంటి కంటికి కనిపించని వ్యాధి మనన చంపేయడానికి ఇది పుట్టింది కాబట్టి ప్రతి ఒక్కరూ జాగృతత పాటించాలి. ఎందుకంటే భౌతిక దూరం ఉండాలి, కనీసం 1 మీటర్ దూరం ఉంటే ఈ వ్యాధికి ఒకరి నుంచి ఒకరు సోకకుండా ఉంటది. కాబట్టి ప్రతి ఒక్కరం మనము ఈ లాక్ డౌన్ ను ఎవ్వరు ఉల్లంఘించకుండా ఇంట్లోనే ఉండి మరి దీన్ని పారదోరాలని చెప్పేసి మనము ఎంతగానో ఇప్పుడు మనకు పనులు లేకున్నా డబ్బులు లేకున్నా మనం ఇంట్లోనే ఉంటే మరి రాబోయే కాలం మరి బ్రతకచ్చు లేదు. విచ్చల విడిగా తిరిగితే ఈ వ్యాధిన భారిన పడి అనేక మంది చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి దీనికి స్వచ్ఛంద సంస్థలు ఎంతగానో మరి వారు సేవలు అందిస్తున్నారు. ప్రపంచంలో ఎంతో
ధనవంతులు కూడా లేని వారు కూడా దానం చేసి వలస కార్మికులకు తిండి స్నాక్స్ వంటి అందజేస్తారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అంతే కాకుండా మనం కూడా ఇంతే కాకుండా గ్రామాలల్లో కూడా మరి లేని వారికి పూర్తిగా కూలీలు చేసుకునే వారికి కూడా ఈ హెల్పింగ్ హ్యాండ్స్ వారు మరి బియ్యం గాని నిత్యావసర వస్తువులు సదాశివనగర్ మండలంలో పంపిణీ జరుగుతుంది ఇంకా కూడా కొన్ని గ్రామాలలో 60 కిట్లు పంపిణీ జరిగింది కాబట్టి ఇంకా మిగతా రేపటి నుంచి చేస్తారు మరి ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి రక్తదాన శిబిరంలో ఎమ్మెల్యే రసమై బాలకిషన్ ఆధ్వర్యంలో రక్తదానం చేసిన రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ గుప్తా తుంగదుర్తి నియోజకవర్గంలో మోత్కూర్ మండలంలోని పేదలకు నిత్యోస సరుకులు బియ్యం పంపిణీ చేపట్టిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ రైట్ సార్ వ్యాపార వ్యవసాయ ఇతర ఉద్యోగాలు వృత్తిలోని మిత్రులందరూ కలిసి దాతృత్వాన్ని ప్రదర్శించి దాదాపు 600 మందికి ప్రభుత్వం నుంచి సహాయం అందే అవకాశం లేని వారందరికీ కూడా ముందుకు సహాయం చేస్తున్నందుకు వారందరికీ అభినందనలు తెలియజేస్తాము వాస్తవానికి భారతదేశంలో కాదు ప్రపంచంలో అంతటి సమస్య ఉంది కానీ తెలంగాణలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మన రాష్ట్ర బిడ్డలాగా చూసుకోవాలని చెప్పి వారికి కూడా సహాయం అందించి అవసరమైతే వంటలు కూడా చేసి పెట్టండి మనశ్శాంతి కలగాలని మంచి మంచి అరేంజెస్ రప్పించి వేరే ఏం లేదు దయచేసి ఆ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఈ మానవ హక్కుల ఉల్లంఘన అనేది ఒకరి నుంచి ఒకరికి రాజు వస్తుంది ఒక్కరు కావడం కానీ ఇప్పుడు ఏమవుతుంది ఇద్దరు బయటికి వచ్చి మనుషులు తిరుగుతే వాళ్ళు 20 మంది కనిపిస్తున్నారు ఇది కంటిన్యూ అవుతుంది మనం అందరూ కూడా చెప్పాలనే ఉద్దేశం పోతే నా ఈ రాజకీయం లేదు ఏం కాదు నేను విశ్వాసాన్ని తీసేస్తున్నా ఓన్లీ నా డాటర్ మనశ్శాంతి కలగాలని మంచి మంచి అరేంజ్ చేస్తున్న రప్పించి వేరే ఏం లేదు దయచేసి ఆ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఈ మానవ హక్కుల ఉల్లంఘన అనేది ఒకరి నుంచి ఒకరికి రాజు వస్తుంది ఒక్కరు కావడం కానీ ఇప్పుడు ఏమవుతుంది ఇద్దరు బయటికి గంగయ్య నెక్స్ట్ ముక్త కుమార్ మహేందర్ శ్రీనివాస్ కుమారస్వామి ఎల్లాగౌడ్ పిఎస్ సంబంధించి Thank you.
గుర్తించినటువంటి అమృత స్వాతి సేవా ట్రస్ట్ ద్వారా ఏదైతే ఈరోజు మొన్న బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో పెద్దఎత్తున కార్యక్రమం తీసుకున్నాం. ఆ రోజు కూడా అక్కడ డీసీపీ శ్రీనివాస్ గారు పాల్గొన్నారు, చాలామంది పోలీస్ అధికారులు కూడా పాల్గొన్నారు. ఎందుకంటే పోర్తుగల్ అమృత స్వాతి అమ్మమ్మ ఊరు కాబట్టి ఈ ముస్తాబాద్ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి అమృత స్వాతి సేవా ట్రస్ట్ సభ్యులైనటువంటి శ్రీనివాస్ రెడ్డి గారిని వెంకట్ గారిని అభినందిస్తూ వారి స్వాతి కుమారుడు శంతన్ వారికి ఆయురారోగ్యాలు ఉండాలని భగవంతుడు మంచి జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ఇట్లాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు అమృత స్వాతి సేవా ట్రస్ట్ ద్వారా రానున్న రోజుల్లో వారి కుటుంబ సభ్యులు నిర్వహించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఈ స్వాతి గారి అమృత స్వాతి గారు ఎవరైతే ఉన్నారో 35 సంవత్సరాలలోనే తన తనువు చాలించి పైలోకానికి వెళ్ళిన వారి ఆత్మకు మా పోలీస్ శాఖ తరఫున మనశ్శాంతి కలగాలని కోరుకుంటూ ఇటువంటి శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నిజంగానే చెప్పాలంటే పోలీసులు మన శ్రీనివాస రెడ్డి గారు చెప్పినట్టు ప్రథమంగా ఎవరైతే కరోనా వ్యక్తి ఉన్నాడో అతని దగ్గరికి వెళ్ళి అతన్ని సేవలు చేస్తున్న మొదటి వ్యక్తి. దానికి పోలీసులకు గుర్తింపు వస్తుంది కాబట్టి ఇటువంటి అద్భుతమైన సేవలు చేస్తున్న మా పోలీస్ వారందరికీ కూడా గుర్తించి ఇటువంటి ప్రోగ్రాం కండక్ట్ చేసిన శ్రీనివాస్ రెడ్డి గారు అమృత స్వాతి మెమోరియల్ ట్రస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారికి వెంకట రెడ్డి గారికి ప్రజాప్రతినిధులకు పోలీస్ పత్రికా మిత్రులకు అందరికీ నమస్కారం. కరోనా వైరస్ స్ప్రెడ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని భాగంగా దాంతో పోలీస్ డిపార్ట్మెంట్ ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న అన్ని సిబ్బంది 24 అవర్స్ మిర్దటి మండలంలో కమిషన్ ఇస్తేనో లేక లంచాలతో అధికారుల చేతులు తడిస్తేనో కానీ మొక్కజొన్న కొనుగోలు చేసే పరిస్థితి లేదంటూ బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు తోట కమలాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అవి వాళ్ళు పోతలేవు అంటారా మీరు వాళ్ళు పోతలేవు అంటారు ఇబ్బంది అవుతుంది పోతలేదు మండల కేంద్రంలో పిఎస్ఎస్ సొసైటీ నుంచి ఏర్పాటు చేసినటువంటి మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు మేము సందర్శించి చూడడం జరిగింది. రైతులను కలవడం జరిగింది. రైతుల యొక్క బాధ వింటూ ఉంటే నిజంగా మొత్తం అంతా కూడా గుండెలు అవిసిపోయేటువంటి పరిస్థితి. వాళ్ళ కష్టాలు వింటూ ఉంటే కళ్ళకు రక్తం వస్తూ ఉన్నాయి. ఒక రైతు పాత మక్కలు అని చెప్పేసి నల్లబడ్డాయి అని చెప్పేసి తీసుకొచ్చి అక్కడ పోసుకుంటే 30 బస్తాలు లోడ్ చేసుకున్నారు, మిగతా ఎక్కడనే పెట్టిర్రు. వారం రోజుల నుంచి పాపం మహిళా రైతమే, తినడానికి తిండి లేదు, కనీసం తాగడానికి నీళ్లు కూడా లేవు, మాస్కులు లేవు, పడుకోవడానికి వ్యవస్థ లేదు. కనీసం మహిళా రైతులకు పక్కకు పోదామంటే కూడా మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేయాలనేటువంటి పరిస్థితి ఈ పిఎస్ఎస్ చైర్మన్ గారిది, ఈ పిఎస్ఎస్ అధికారులది. నేను అడుగుతా ఉన్నాయి ఎలా మక్కలు పలుగొచ్చినాయి అని చెప్పేసి రైతు 1 కిలో 2 కిలోలు కడి వేసుకున్నా సరే
మీకు మీ కష్టానికి అని చెప్పేసి మై కాంట పెట్టుకోరు అని చెప్పేసి అంటే మేము కట్టింగ్ కాదు డైరెక్ట్గానే మాకు 5,000 రూపాయలు లంచం ఇస్తే అక్కడ లోడ్ తీసుకుంటారని చెప్పేసి రైతుల దగ్గరికి ఇలా డబ్బులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈ జిల్లాలో ఈ మిరుదోడి మండల కేంద్రంలో ఈ మక్కల కొనుగోలు కేంద్రంలో ఉన్నది. ఇదంతా చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వము ప్రతిరోజు కూడా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతి చివరి గింజను కూడా మేము కొనుగోలు చేస్తాం రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది కాదని చెప్పేసి చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం రైతుల కష్టాన్ని ప్రత్యక్షంగా పట్టవగటి ఇలా మిల్లర్లతోటి తర్వాత వ్యాపారస్తులతోటి ఏకమై దోసుకుంటా ఉన్నది. గతంలోనేమో మధ్యవర్తులతోటి దళారులతోటి భయం ఉండే రైతుల సూర్యాపేట జిల్లా కోదాడలో ఎటువంటి జీతభత్యాలు లేకుండా ప్రభుత్వానికి ప్రజలకు అధికారులకు వారధిగా ఉంటూ నిత్యం శ్రమిస్తున్న జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్. సూర్యాపేట జిల్లా కోదాడలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహకుల అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ రక్తదానం ఇవ్వడం జరిగింది. వినాయకుడు కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు వారి ఆదేశానుసారం ఈరోజు బీదవాళ్ళకి వాళ్ళ వాళ్ళ స్థాయిలో ఏదో రకంగా ఉపయోగపడాలని, అదే రకంగా వైద్యం అందుకుంటున్న వాళ్ళకి చికిత్స కోసం అవసరం ఉన్న వాళ్ళకి ఉపయోగపడే విధంగా రక్తదాన కార్యక్రమాలు కూడా చేయమని చెప్పేసి వారు ఇచ్చిన ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది యువకులు ఈరోజు రక్తదాన కార్యక్రమాలు పాల్గొంటున్నారు. వనరు నుండి అవకాశం ఉండి అభివృద్ధి నుంచుకొని ఈ తెలంగాణ స్వరాష్ట్రం అయితేనే లాభం జరుగుతుందనే ఆలోచనతోని ఒక్కడుగా ఒంటి చేతుని మొదలుపెట్టిన ఉద్యమం మరి అంచెలంచెలుగా ఎదిగి రాజకీయ పార్టీగా ఆవిర్భవించి 20 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఒకవైపు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని స్వరాష్ట్రంలో స్వరూపాలను అందిస్తూ
దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో అగ్రభాగాన ఉండే విధంగా అనేక రకమైన పారిశ్రామికంగా వ్యాపారపరంగా వ్యాపారపరంగా విద్యాపరంగా వైద్యపరంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి అనేక రకమైన